అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ కరుణశ్రీ, బిహెచ్ఎంఎస్ ఎండి హోమియో. వెల్కమ్ టు కరుణాస్ హెల్త్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్, అందరికీ ఉపయోగపడే టాపిక్ అండ్ మోస్ట్ వాంటెడ్ టాపిక్, జీఈఆర్టీ, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ కావచ్చు, సెడెంటరీ హ్యాబిట్స్ కావచ్చు, చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారండి. గ్యాస్ట్రిక్, హార్ట్ బర్న్ ఇట్లాంటివి అందరిలోనూ కనిపిస్తున్నాయి. జీఈఆర్టీ యొక్క కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి మొట్టమొదటిది లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, అంటే మన ఆహారవాహిక, జీర్ణాశయం కలిసే ప్లేస్లో ఉండే మజిల్స్, ఆ సర్క్యులర్ మజిల్స్, ఆ కండరాలనే రిలాక్స్ అయిపోవడం, అంటే వాటి పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల మన జీర్ణాశయం అంటే స్టమక్లో ఉన్న ఫుడ్ కంటెంట్స్ కానీ యాసిడ్ కానీ వెనక్కి వెళ్ళడం, లేదా స్టమక్లో తక్కువగా యాసిడ్ అనేది సెక్రెట్ అవ్వడం. అదర్ కాజెస్కి వచ్చేసరికి హయాటల్ హెర్నియా, అంటే కొంత భాగం ఈ స్టమక్ అంటే జీర్ణాశయం కొంత భాగం పైకి వెళ్ళిపోవడం డయాఫ్రామ్ ద్వారా, ఇంకా పారాసైట్స్ ఉండడం, గ్యాస్ ఎక్కువగా అక్యుములేట్ అయి ఉండడం, లో స్టమక్ యాసిడ్ సెక్రిషన్ అయి ఉండడం, ప్రెగ్నెన్సీ టైం, ఇలాంటివన్నీ కాజెస్ కింద తీసుకోవచ్చు. ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి ఒబెసిటీ, రాంగ్ పోస్చర్స్, ఎక్కువగా మీల్స్, ఎక్కువ క్వాంటిటీ మీల్స్ తీసుకోవడం, సిగరెట్ స్మోకింగ్, మెడికేషన్స్, హెలికోబాక్టర్ ఫైలరీ ఇన్ఫెక్షన్స్, మెడికేషన్స్, టైట్ ఫిట్టింగ్ క్లోతింగ్స్, టూ మచ్ ఎక్సర్సైజెస్, ఇట్లా చాలా రకాలుగా రిస్క్ ఫ్యాక్టర్స్ని చెప్పుకోవచ్చు. ఈ జీఈఆర్టీలో ఏం జరుగుతుందంటే ఈ స్టమక్లో సెక్రెట్ అయ్యే యాసిడ్స్ అనేవి వెనక్కి వెళ్తాయి. లోవర్ ఈసోఫాగల్ స్పింక్టర్ అనేది లూజ్ అవ్వడం వల్ల, లేదా సరిగ్గా పనితీరు లేకపోవడం వల్ల అవి ఈసోఫాగస్లోకి వెళ్ళి నోట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఫుడ్ పార్టికల్స్ కూడా వెనక్కి వెళ్తాయి. దీనిని మనం రిగర్జిటేషన్ అని కూడా చెప్తాం. సిమ్టమ్స్కి వచ్చేసరికి ఛాతీలో డిస్కంఫర్ట్గా ఉండడం, నోట్లో టేస్ట్ అనేది చేదుగా కానీ పులుపుగా కానీ బిట్టర్ ఆర్ సవర్ టేస్ట్ ఉండడం, ఫుడ్ అనేది వెనకకి రావడం ఆర్ లిక్విడ్ ఫ్రమ్ ద స్టమక్ వెనకకి రావడం, మింగడం కష్టం అవ్వడం, బ్రీతింగ్ అనేది కష్టం అవ్వడం, క్రోనిక్గా కఫ్ ఉండడం, హార్ట్ బర్న్, ఇలాంటి సమస్యలన్నీ సిమ్టమ్స్గా వామిటింగ్స్ రావడం, ఇట్లాంటి సమస్యలు కనిపిస్తాయి. కాంప్లికేషన్స్కి వచ్చేసరికి ఈసోఫేజియల్ అల్సర్, ఈసోఫేజియల్ స్ట్రిక్చర్, బ్యారెట్స్ ఈసోఫేగస్. ఈ బ్యారెట్స్ ఈసోఫేగస్ అనేది ఈసోఫేగల్ కార్సినోమా కూడా దారితీయొచ్చు. అల్సర్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి, ఎక్కువగా యాసిడ్ సెక్రిషన్ అనేది ఈసోఫేగస్లోకి రావడం వల్ల ఈసోఫేగల్ అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి. మేనేజ్మెంట్ విషయానికి వస్తే డైటరీ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండి. వీటిల్లో బివరేజెస్ అన్నీ అవాయిడ్ చేసేయాలి అండ్ ట్రిగ్గర్ ఫుడ్స్, ఏ ఫుడ్స్ తింటే మీకు కంప్లైంట్ ఎక్కువ అవుతుందో అవన్నీ అవాయిడ్ చేసేయాలి. కొంచెం కొంచెంగా స్మాల్ సర్వింగ్సే కొంచెం కొంచెంగా తినాలి, మెల్లగా తినాలి, ఫుడ్ని బాగా నమిలి తీసుకోవాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. పడుకునేటప్పుడు మీ హెడ్ని ఎలివేటెడ్ పొజిషన్లో, అంటే తలకింద దిండు కొంచెం ఎత్తుగా పెట్టుకొని పడుకోవాలి. సో దట్ మనకి ఈ జీర్ణాశయం నుంచి ఆహారవాహిక, స్టమక్ నుంచి ఈసోఫాగస్లోకి యాసిడ్ అనేది రావడం తక్కువగా ఉంటుంది. ఇంకా ఫుడ్లో జ్యూసెస్ అవ్వచ్చు, డైరెక్ట్గా కావచ్చు, అలోవీరా, బనానా, జింజర్, ఫెన్నెల్ సీడ్స్, ఇట్లా కొన్ని ఈ జీఈఆర్డీని తగ్గించేవి, మింట్, ఇట్లాంటివి కొన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ బివరేజెస్ అనేవి అంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ ఇట్లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇంకా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం, స్మోకింగ్ని అవాయిడ్ చేయడం, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం, అప్రైట్ పొజిషన్లో కూర్చోవడం, కొంచెం కొంచెంగా ఫ్రీక్వెంట్గా ఫుడ్స్ తీసుకోవడం, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే మానేసేయడం, వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ చేయడం, నిద్ర రెగ్యులర్గా నిద్రపోవడం, ఇట్లాంటివి చేయాలి. ఇంకా డిన్నర్ అయిన 3 అవర్స్ తర్వాత నిద్రపోవడం, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల జీఈఆర్డీని చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా యోగా పోస్చర్స్కి వచ్చేసరికి పవన్ ముక్తాసన, వజ్రాసన, వీరభద్రాసన, శశాంకాసన,
క్యాట్ పోచ్ ఇట్లా ఈ ఆసనాలన్నీ రెగ్యులర్ ఫాలో అవుతే మనం జీఐఆర్డీ నుంచి బయటపడచ్చు. ఇన్వెస్టిగేషన్స్కి వచ్చేసరికి బేరియం స్మెలో, అప్పర్ ఎండోస్కోపీ, ఈసోఫేజియల్ మానోమెట్రీ ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా జీఈఆర్డీని డయాగ్నోస్ చేయొచ్చు. ఇలా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్ వల్ల కంట్రోల్ కాకపోతే మెడికేషన్ వరకు వెళ్ళాలి. మెడికేషన్లో కూడా నేచురల్ మెడికేషన్, హోమియోపతిక్ మెడికేషన్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఈ కంప్లైంట్కి పనిచేస్తాయి. అలోపతిక్ మెడికేషన్స్లో జనరల్గా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, యాంటాసిడ్స్, H2 బ్లాకర్స్ ఇట్లాంటి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికేషన్ ద్వారా కూడా కంట్రోల్ కాకుండా కాంప్లికేషన్స్, ఇరోషన్స్ కానీ, ఈసోఫేషియల్ స్ట్రక్చర్స్ కానీ వచ్చిన వాళ్ళకి ఇంకా తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్తో మీరు మీ లైఫ్ స్టైల్ని, డైటరీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నేచురల్ మెజర్స్తోనే తగ్గించుకోవచ్చు.